పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరామో లేదో వెహికల్స్ అన్ని చూస్తున్నారా. ఇక్కడ ఉప్షి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సో ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఇంక ఇప్పుడు అలా ఓపెన్ చేసేటట్లేదు రూట్ అయితే. సో ముందలే ఒక అన్న అయితే వెళ్తున్నాడు కదా, అన్న బండి అయితే ఎక్కట్లేదు అనమాట, అస్సలు ఎక్కట్లేదు. కొంచెం అతను వెనకాలే రమ్మన్నాడు, కొంచెం ధైర్యంగా ఉంటుంది భయ్య నువ్వు వెనకాలే రా అన్నాడు. నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పాను. తాంగ్లాంగ్లా టాప్ ఇదేనమాట. నా లైఫ్లోనే నేను ఓ మై గాడ్ రోడ్డు సరిగ్గా కనిపి ఇట్లా జాగ్రత్త పోవాలి. నా లైఫ్లోనే నేను చూసిన వాటిల్లో హయ్యెస్ట్ స్నోఫాల్ ఇదే. చాలా భయంకరంగా ఉంది, నైట్ అయ్యే కొద్దీ చాలా భయంకరంగా ఉంది. అందులో బారలాచ పాస్ కదా ఎక్కడం స్టార్ట్ అయ్యాము. రోడ్స్ చూడండి మొత్తం ఆఫ్ రోడ్ అని అనమాట. ఎప్పుడైతే మనం లోపలికి ఎక్కుతామో లోపలికి ఎక్కి కుకింగ్ స్టార్ట్ చేస్తామో ఇక దీని నుంచి వచ్చే హీట్ క్యాబిన్ అంతా వితిన్ మినిట్స్లోనే స్ప్రెడ్ అయిపోద్ది. ఆయాసం అయితే వస్తుంది, ఊపి సరిగ్గా ఆడట్లే. సో గ్యాస్ స్టవ్ అన్ని పక్కన పెట్టేసుకున్నా, ఫస్ట్ వ్యాన్లోకి అయితే వెళ్దాం. ఫైనల్లీ మన క్యాంపింగ్ వ్యాన్ చూసి చాలా రోజులు అయితే అయింది కదా. క్యాంపింగ్ వ్యాన్ వామప్ అయితే అవుతుంది. మనం క్యాంపింగ్ వ్యాన్ ని తీసుకొని ఈ రోజు టువర్డ్స్ మనాలి వైపు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, మనం హైదరాబాద్ నుంచి లేకి బై ఫ్లైట్ అయితే వచ్చాం అనమాట. ఆ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. బై రోడ్ రాలేమనుకున్న వాళ్ళు, బై ఫ్లైట్ కి రావాలనుకున్న వాళ్ళు ఆ వీడియోని అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఐకార్డ్స్ లో ఇస్తాను. అండ్ నిన్న మనం అయితే మన అవలాక్ హోమ్ స్టేకి అయితే వచ్చేసాము. సో హంసీ బ్రో వాళ్ళు అయితే వస్తున్నారు, మన వాళ్ళు ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే మనం స్టార్ట్ అవుతాం. సోలోగా స్టార్ట్ అవుతున్నాం అనమాట. శ్రీకాంత్ బ్రో అండ్ ఆదర్శ్ బ్రోకి కొంచెం ఇంటిగా ఇబ్బంది అయితే అయిందనమాట. సో అందుకని వాళ్ళు రాలేదు. సో నేను ఒక్కనే సోలోగా వెహికల్ తీసుకొని ఇంటికి హైదరాబాద్ నెల్లూరు అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తా. ఈ ట్రిప్లో మనం కేదార్నాథ్ కూడా వెళ్ళబోతున్నాము. సోలో ట్రిప్, సోలోగా మన క్యాంపింగ్ మ్యాన్ తీసుకొని కేదార్నాథ్ అయితే వెళ్ళబోతున్నాము. ఈ రోజు నుంచి 100% అని చెప్పను, 90% మన ఛానల్లో క్యాంపింగ్ అయితే ఉంటుంది. కార్లోనే పడుకోబోతున్నా. ఇన్ని రోజులు 3 పీపుల్ 4 పీపుల్ ఉన్నాం కాబట్టి కొంచెం పడుకోవడం కష్టం అని చెప్పి క్యాంపింగ్ అయితే చేయలేదు. బట్ ఈ రోజు నుంచి ఒక్కనే కదా హ్యాపీగా క్యాంపింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో వంశీ బ్రో, హాయ్ బ్రో, నెక్స్ట్ సీజన్కి కలుసుకుందాం. సో వెరీ మిస్ అవుతానా లేదా నీ కార్ని మటుకు బాగా మిస్ అవుతా. వెరీ గుస్టే అనమాట, చాలా బాగుంది అసలు స్టే అయితే, హ్యాపీ. సో మన వాళ్ళు ఎవరున్నా సరే కళ్ళు మూసుకొని అవలాక్ హోమ్ స్టేకి అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఫోన్ చేయండి అన్నకి, డీటెయిల్స్ కనుక్కోండి. దాని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి పికప్ ఉంది అండ్ డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో నొక్కినా వచ్చేస్తుంది అవలాక్ హోమ్ స్టే. అట్లన్నా వచ్చేసేవచ్చు అనమాట. అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి, బైక్ రెంటల్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గరే. సో మీరైతే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, లే ప్లాన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి. సరే బ్రో, థ్యాంక్స్ బ్రో, నెక్స్ట్ మనం నెల్లూరులో కలుద్దాం. సరే మరి, ఓకే. సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం మనం అవలాక్ హోమ్ స్టే నుంచి. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా వచ్చేసి లే మార్కెట్ ఏరియా అనమాట. చాలా 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 ఖాళీగా ఉంది. మార్నింగ్ 8 అవుతుంది అంతే కదా టైము, ఎందుకంటే ఈ రోజు మనం మనాలి వరకు వెళ్ళాలి. అందుకే నేను త్వరగా స్టార్ట్ అయిపోయా 8 కల్లా. ఒకవేళ లేట్ అయింది అనుకోండి మళ్ళీ సర్చులో ఇరుక్కుపోతాం. సర్చు ఏరియాస్లో అంతా ఏంటంటే కిలాంగ్ వరకు మనకి సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. సో సిగ్నల్స్ లేకుండా నైట్ అంతా ఉండాలంటే కష్టం. వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అందుకే ఈరోజు ఎటు పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా కూడా మనాలి వరకు రీచ్ అయిపోదామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సిగ్నల్స్ వస్తే మంచిగా వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ మార్కెట్ ఏరియా అంతా దాటేస్తున్నాం అండ్ ఫ్యూయల్ కూడా ఎంటీకి అయితే వచ్చేసింది, కొట్టుకుంటుంది అనమాట. సో ఫ్యూయల్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం. అండ్ ఆల్సో జెర్రీ క్యాన్ ఉంది పక్కనే, జెర్రీ క్యాన్ కూడా ఫుల్ ట్యాంక్ అయితే చేయించేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారా పెట్రోల్ అయితే కనిపిస్తుందా మీకు, జెర్రీ క్యాన్ లో 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే నింపేసాం మనం. ఇదేం లీక్ అవ్వట్లేదు కదా, ఇదిగోండి చెమ్మ అయితే వస్తుంది. అది ఇంకా ఎంత చేసినా పెట్రోల్ కదా, చెమ్మ వచ్చేస్తుంది, చెమ్మ రాకుండా ఉండట్లేదు. అండ్ ఇది మన వాటర్ క్యాన్, ఇక్కడ పెట్టేసా, ఇక్కడైతే కదలదానని వాటర్ ఉన్నాయన్నమాట ఫుల్గా. సో మనకి మనాలి వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ 330 కిలోమీటర్స్ వరకు ఒక్క ఫ్యూయల్ స్టాప్ కూడా దొరకదు. సో మన కార్కి నేను ఫుల్ ట్యాంక్ చేయించేసాను, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ అని చెప్పి జెర్రీ క్యాన్ లో కూడా ఇంకో 10 లీటర్స్ అయితే నింపాను అనమాట. సో కార్ లో వచ్చేసి దగ్గర దగ్గరగా 33 లీటర్స్ ఫ్యూయల్ పట్టింది అండ్ జెర్రీ క్యాన్ లో ఒక 10 లీటర్స్ ఫ్యూయల్ పట్టింది. సో మొత్తం మన దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గరగా 43-45 లీటర్స్ వరకు ఫ్యూయల్ ఉంది. సో ఈజీగా 10 వేసుకున్నా కూడా 450 కిలోమీటర్స్ వెళ్ళిపోద్ది. బట్ ఇది ఆరాంసే 15 అయితే ఖచ్చితంగా ఇస్తుంది మైలేజ్. పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరామో లేదో వెహికల్స్ అన్ని చూస్తున్నారా. ఇక్కడ ఉప్షి చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ ఉమ్లింగ్లా హ్యాండ్లే వైపు వెళ్ళొచ్చు అండ్ మనాలి వైపు వెళ్ళొచ్చు. జంక్షన్ అనమాట, ఇక్కడ మనకి పర్మిట్స్ అయితే ఏమి మొత్తం డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకుంటారు. ఇక్కడ ఆపేశారు ఎందుకంటే ఆ దూరంగా మీకు కొండ అయితే కనిపిస్తుందా, తాంగ్లాంగ్లా పాస్ అనమాట. అది అక్కడ ఫుల్ స్నో అంట, ఒక రేంజ్ ఆఫ్ స్నోఫాల్ అవుతుంది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది అని చెప్పారు. సో ఇప్పుడే స్నో క్లియరెన్స్ వెహికల్స్ అయితే వెళ్ళాయన్నమాట. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం అయితే మినిమం పడుతుందంట. సో వన్స్ అక్కడ కనుక స్నో క్లియర్ అయిపోతే మనల్ని అలో చేస్తారని అయితే చెప్పారు. బట్ ట్రాఫిక్ కష్టాలు అయితే మనకు తప్పవు,
ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని వెహికల్స్ ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళాలి, స్నో ఉంది కాబట్టి అన్ని నిదానంగా వెళ్తాయి. సో మన షెడ్యూల్ టైం కన్నా ఈరోజు కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ. సో మనాలి వెళ్ళేసరికి ఖచ్చితంగా లేట్ అయింది, బయలుదేరి కరెక్ట్గా 50 కిలోమీటర్లు కూడా రాలా ఆపేసారు. ఇదంతా అయ్యే పరిస్థితి చెప్పలేం ఏది ఎట్లా ఎప్పుడు ఉంటుందా అనేది. సో మనం అనుకున్న దానికన్నా ఒక 3 అవర్స్ స్టోర్స్ ముందరికి వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ఆపడం ఏదో కనీసం లంచ్ టైంలో ఆపితే ఏదో ఒకటి వండుకొని తింటాం కదా, లేదా ఏదో పని అయితే చేసుకుంటాం కదా. కరెక్ట్ బయలుదేరిన గంట కాపేసారు. సో ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఇంక ఇప్పుడల్లా ఓపెన్ చేసేటట్లేరు రూట్, అయితే బయట నిలబడ్డం ఎందుకులే అని చెప్పి ప్రశాంతంగా లోపలికి వచ్చి అయితే పడుకున్నాను అనమాట. ఈ దుప్పటి ఏదైతే ఉందో దుప్పటి తలకిని తీసేసుకొని రిచ్ కాలు చాపుకొని అయితే పడుకున్నాను. ఇంకెంతసేపు అయినా సరే, 1 గంట అయినా 1/2 గంట అయినా 2 అవర్స్ అయినా ఇంక చేసేదైతే ఏం లేదు వెయిట్ చేయడం తప్ప. సో ఫైనల్లీ రూట్ అయితే ఓపెన్ చేసేసారు. 2 అవర్స్ మనాలి వైపు అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. సక్సెస్ఫుల్ గా మామూలుగా ఉండకూడదు. ఇంక ఇక్కడ నుంచి కొంచెం 50 కిలోమీటర్స్ వెళ్తే తాంగ్లాంగ్ లో వస్తుంది. ఇందాకైతే రోడ్ అక్కడే క్లోజ్ చేశారని చెప్పి టాక్. సో అక్కడ స్నో ఎక్కువ ఉంది అంట, చూద్దాం మన వ్యాన్ వేసుకొని వెళ్తే ఎట్లుంటదో అని అనేది. నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే ఈ వ్యాన్ మామూలుగానే తేలిగ్గా ఉంటుంది. సో జస్ట్ 1000 కిలోస్ 1100 కిలోస్ ఉంటుంది. అండ్ ఇందులో వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా బండి జారదు, అందులో మనం వెయిట్ తక్కువ ఉన్నాం, నేను ఒక్కనే ఉన్నాను. తేలిగ్గా ఉంటుంది కాబట్టి స్నో దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా పోవాలి. ఎస్పెషల్లీ బ్లాక్ ఐస్ ఉందా లేదా అని గమనించుకొని నిదానంగా దోలాలి, లేదంటే బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మొత్తం ఈ రోజు మనం దగ్గరగా సో మొత్తం 5 or 6 passes అయితే రాబోతున్నాయి. ఇవన్నీ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాసెస్ అనమాట. సో మనం కార్దుంగ్ లా కవర్ చేసాము, ఉమ్లింగ్ లా కవర్ చేసాము, టాప్ 5 passes అన్ని ఇప్పుడైతే కవర్ చేయబోతున్నాం మనాలి రూట్ లో. సో ఇది చూడండి తాంగ్, ఓ మై గాడ్, తాంగ్లాంగ్ లాలో ఎంత స్నో అయితే ఉందో. ఇదంతా మార్నింగ్ క్లియర్ చేస్తా కూర్చున్నారు, ఫ్రెష్ స్నో ఇదైతే మార్నింగ్ పడింది, అందుకనే మళ్ళీ అయితే ఆపేశారు అనమాట. బట్ ఇప్పుడైతే చాలా బెటర్ లేండి, మొత్తం క్లియర్ అయిపోయింది. దీని తర్వాత బారలాచ వస్తుంది, సచ్చు వస్తుంది, సచ్చు దాటిన తర్వాత బారలాచ పాస్ అని ఇంకోటి వస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. ఈ రూట్ లోనే టఫెస్ట్ పాస్ అది, చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. ఇక్కడైతే ప్రెజెంట్ స్నో చూడండి, మన కార్ కన్నా ఎక్కువ ఎత్తు అయితే ఉంది. సో టైము 12:45 దగ్గరగా కుకింగ్ చేసుకుందాము, తాంగ్లాంగ్లా వచ్చేసాం కదా అని చెప్పి ఇక్కడిదాకా వచ్చాక ఇదేదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. రోడ్ అయితే బ్లాక్ చేశారు, ఫస్ట్ వెహికల్ మందే, మన తర్వాత వెహికల్స్ అన్ని వెళ్ళిపోయి రాళ్ళు పోస్తున్నారు. ఇక్కడ వెళ్ళొద్దామండి, రిస్కే డౌటే, వెళ్ళొద్ది, వెళ్ళదు, కష్టం. సో ఫైనల్లీ తాంగ్లాంగ్ల టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెనకాల చూస్తున్నారా స్నో ఎంత ఉందో, -15 degrees చలి ఉంది అనమాట. మనం ఒక్కమే ఉన్నాము, కొంచెం ఎక్విప్మెంట్ అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ బియ్యం అయితే మీరు కింద చూస్తున్నారా దొల్లిపోయాయి అనమాట, కొన్ని బియ్యం దొల్లిపోయాయి. అండ్ ప్యాన్ రెడీ చేసుకున్నాను, అండ్ ఇది మన గ్యాస్ స్టవ్, హయాసం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ కుకింగ్ అయితే చేసుకుందాం. ఆ రైస్ అయితే బాయిల్డ్ రైస్ రెడీగా ఉంది, అండ్ దాంట్లో కలుపుకోవడానికి పులిహార గ్రేవీ ఉంది అనమాట. రెండింటిని మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో వేడి చేసుకుని లంచ్ అయితే తిందాం అనమాట. 1 of the highest మోటరబుల్ రోడ్ లో, వరల్డ్ లోనే 3rd or 4th మోటరబుల్ రోడ్ ఇది వచ్చేసి. ఇక్కడ మనం పులిహార తినబోతున్నాం, కలపట్లేదు తింటున్నాం, గుర్తుపెట్టుకోండి, సిగ్నల్స్ లేవు కలపడానికి. సో ఫైనల్లీ ఇప్పుడు మనం వచ్చేసి క్యాంపింగ్ వ్యాన్ లో కుకింగ్ అయితే చేసుకోవచ్చు, పులిహార వండుకోబోతున్నాము. దీనికి సంబంధించిన గ్యాస్ స్టవ్ మీ అందరూ తెలిసిందే, మన దగ్గర పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉంది. ఈ గ్యాస్ స్టవ్లో గ్యాస్ అయిపోవచ్చింది అనమాట. సో చండీగర్ వెళ్ళాక ఇంకోటి అయితే కొనుక్కోవాలి. సో దీని మీద పెట్టుకుందాం. బయటికి వెళ్తే మటుకు చలి ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంది, ప్రశాంతంగా లోపల పక్క వండుకోవడమే చాలా బెటర్ ఆప్షన్ అనమాట. దీంట్లో గ్యాస్ ఉందే అయిపోయింది, అయిపోతే మటుకు బిస్కెట్. సో ఈ పొట్లాల్లో ఒక దాంట్లో వచ్చేసి గ్రేవీ ఉంది, ఒక దాంట్లో రైస్ ఉంది, లేదా రెండు కలిపేశారో నాకైతే తెలీదు. బట్ ఖచ్చితంగా బాయిల్ చేసుకుని అయితే తినమన్నాడు, బాయిల్ చేసుకోకుండా తినొద్దు అని చెప్పారు అన్నోళ్ళు. చూద్దాం, మొత్తానికి ఇన్స్టెంట్ రెడీమేడ్ మిక్స్ అనమాట. సో గ్యాస్ ఆన్ చేద్దాం. బాబా బాబా బా సుఖమబ్బా. కాకపోతే లోపల పక్క ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మంటలు అటు ఇటు అనుకున్నాయంటే బిస్కెట్ అయిపోతాం. కొంచెం అయితే కాలేద్దాము. ఎప్పుడైతే మనం లోపలికి ఎక్కుతామో, లోపలికి ఎక్కి కుకింగ్ స్టార్ట్ చేస్తామో, ఇక దీని నుంచి వచ్చే హీట్ క్యాబిన్ అంతా వితిన్ మినిట్స్లోనే స్ప్రెడ్ అయిపోద్ది, దిగులే లేదు, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ ఇక్కడ స్నో అయితే పడుతుంది, కనిపిస్తుందా మీకు స్నో? ఇదిగోండి స్నో పడుతుంది. స్పూన్ అయితే లేదు, స్పూన్ కోసం తీసి ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఒక్కరమే ఉంటే ఇదేనా అనమాట తలకే నొప్పి, అన్ని పనులు మనమే చేసుకోవాలి. అదే ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ టెన్షన్స్ అయితే ఉండవు, హ్యాపీగా ఒకరొకరు పని అయితే షేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్ ఎక్కడుంది అనేది వెతకాలి, చాలా రోజులు అయిపోయింది. ఈ తొరిలో ఉందా? లేదు, ఇక్కడ లేదు. బా హెవీ స్నోఫాల్, మామూలుగా కాదు, ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో పడుతుంది. చూడండి హెవీ స్నోఫాల్ పడుతుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇగోండి ఇక్కడ ఉన్నాయి స్పూన్లు అయితే, రెడీ. బా స్నో చూడండి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేద్దాం, కింద మంట వచ్చింది, ఈ మంట తగిలితే కొంచెం ఊపిరాడుతుంది. బయట హెవీ స్నోఫాల్ ఉంది, భయంకరంగా ఉంది పరిస్థితి. ఓకే రైట్, అన్న వాళ్ళు ఒకే పొట్లంలో
గ్రేవీ పప్పులు అన్నీ వేసి ఇచ్చేసారు. చూడండి ఎంత బాగుందో పులిహార, అసలు వాసనకే నోరు ఊడిపోతుంది. యాక్చువల్లీ ఇన్స్టెంట్ మిక్స్ మనం ఇడే కలుపుకోవచ్చు అనమాట, వైట్ రైస్ తీసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే అన్నోళ్ళు నాకు శ్రమ ఎందుకులే అని హాస్టల్లో అన్నోళ్ళు హాస్టల్లోనే కలిపి ఇచ్చేసారు. సో జస్ట్ మనం వేడి చేసుకుంది కొంచెం ఆ గ్రేవీ మరిగితే చాలు తినేవచ్చు హ్యాపీగా. పులిహార అయితే రెడీ, వేడి వేడి పులిహార రెడీ అనమాట. కడుపు నిండా తినేద్దాం, ఈడే కూర్చొని తిందాం హ్యాపీగా. బయట మీకు ఒకసారి స్నో చూపిస్తా చూడండి, కొంచెం కాలుతుంది చల్లారిద్దాము. కనిపిస్తుంది స్నో అయితే హెవీగా పడుతుంది, ఒక రేంజ్లో పడుతుంది కనిపి ఇట్లా లోపల నుంచి. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట స్లోలో పులిహార తింటుంటే. బాబా బాబా. సో మ్యాక్సిమం ఈరోజు నైటు మనం మనాలి రీచ్ అయిపోతాము. సో వెళ్ళే టైమింగ్ని బట్టి మనాలికి కొంచెం ఇటు పక్కన్న కొంచెం అటు పక్కన్న క్యాంపింగ్ చేద్దాం, కంప్లీట్ క్యాంపింగ్ చేసుకుంటూ వెళ్దాం ఇంకా నుంచి ఇంటికి. పులిహార్లోకి స్వీట్ స్వీట్ కిసాన్ జామ్ ఎక్స్ట్రా టాపింగ్, ఇది చలికి గడ్డగా టూపోయింది. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ డబ్బా దొరికింది, తింటున్నా తినాలనిపించింది. సో ఫుడ్ అయితే కంప్లీట్లీ తినేసాను, ఫుల్గా తిన్నాను అనమాట కడుపు నిండా. చూడండి అది ఇంత మంచి స్నోఫాల్ అయితే తిన్నాను, లైవ్ స్నోఫాల్ తిన్నాను. సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోదాము, చలికి ఆయాసం అయితే వస్తుంది, ఊపి సరిగ్గా ఆడట్లే. సో గ్యాస్ స్టవ్ అన్ని పక్కన పెట్టేసుకున్నా, ఫస్ట్ వ్యాన్లోకి అయితే వెళ్దాం, వ్యాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారా గ్యాస్ స్టవ్ అన్ని ఇడే పెట్టేసుకున్నాం అనమాట, ఆయాసం వస్తుంది, స్టార్ట్ అయిపోదాం. ఒకవేళ స్నో ఎక్కువైతే మళ్ళీ ముందర రోడ్ బ్లాక్ అయిపోద్ది, అండ్ మనం మనాలి వరకు వెళ్ళాలి, సో చాలా టైం పట్టద్ది. సో ముందర ఒక అన్న అయితే వెళ్తున్నాడు కదా, అన్న బండి అయితే ఎక్కట్లేదు అనమాట, అస్సలు ఎక్కట్లేదు. సో ఇప్పటి వరకు కొంచెం మాట్లాడాను నేను. ఇక్కడ తాంగ్లాంగ్లో పాస్ కొంచెం ఎత్తు, కొంచెం ఒక 10 అడుగులు వేస్తే తాంగ్లాంగ్లో వచ్చేస్తుంది, అక్కడ వరకు ఎట్టో ఒకటి వెళ్ళిపోయ, అక్కడ నుంచి మొత్తం డౌన్ అని బండి దిగేస్తుంది, సచ్చు వస్తుంది. సచ్చులో మెకానిక్ షాపులు కానీ లేదంటే ఏమైనా రోడ్ సైడ్ అసిస్టెన్స్ వెహికల్ కానీ కనుక్కోవచ్చు, ఒక 10,000 ఇస్తే మనాలిలో దింపేస్తారని చెప్పాను. కొంచెం అతను వెనకాలే రమ్మన్నాడు, కొంచెం ధైర్యంగా ఉంటుంది భయ్యా నువ్వు వెనకాలే రా అన్నాడు, నేను ఖచ్చితంగా వస్తా అని చెప్పాను. తాంగ్లాంగ్లా టాప్ ఇదేనమాట, యూ హ్యావ్ రీచ్ తాంగ్లాంగ్లా టాప్. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే క్లైమేట్ అయితే చాలా 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 వరస్ట్గా ఉంది, 17,400 అడుగులు ఎత్తు. ఇదిగోండి ఇదైతే చూడండి, యు ఆర్ పాసింగ్ త్రూ తాంగ్లాంగ్లా హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్. సో చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మనం 3-4 సార్లు ఫొటోస్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇంకా దిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. లే నుంచి 111 కిలోమీటర్లు వచ్చాం, మార్నింగ్ 8 బయలుదేరితే టైం 1 అవుతుంది, ఇప్పటికీ మనం వచ్చింది జస్ట్ 111 కిలోమీటర్లు. ఈ రూట్లు అంతా ఇంతే, ఎక్కువ పోలేం. నా లైఫ్లోనే నేను ఓ మై గాడ్ రోడ్డు సరిగ్గా కనిపి ఇట్లా జాగ్రత్త పోవాలి, నా లైఫ్లోనే నేను చూసిన వాటిల్లో హయ్యెస్ట్ స్నోఫాల్ ఇదే, చాలా భయంకరంగా ఉంది. విజిబిలిటీ అయితే లైక్ 10-15 మీటర్స్ కనిపిస్తుంది అంతే, దాని తర్వాత ఏముందో కూడా కనిపించలేదు. వెహికల్స్ ఉంటే కనిపించేస్తాయి, కాకపోతే ఏమన్నా గుంటలు అట్లాంటివి ఉన్నప్పుడు కనిపించవు అనమాట ఇట్లాంటి రోడ్స్లో. చాలా 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 భయంకరంగా ఉంది, తాంగ్లాంగ్లానే ఇటు ఉందంటే నెక్స్ట్ బారాలచ్చా వస్తుంది, అది ఇంకా డేంజర్గా ఉంటుంది. సో జాగ్రత్తగా కొట్టేయాలి, లైట్ ఉన్న లోపే కొట్టేయాలి. సో లైట్ పోయే వరకు అయితే అస్సలు ఆగకూడదు. అబ్బా ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ స్నోఫాల్, నేను ఖచ్చితంగా చెప్తున్నా లైక్ ఈ రోడ్డు మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక few days back వరకు క్లోజ్లోనే ఉంది, మళ్ళీ ఓపెన్ చేశారనమాట నా అదృష్టం కలిసి వచ్చి, మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ రకంగా స్నో పడితే మటుకు. సో జుగల్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ అనమాట, ఇది ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేసింది. ఆ పలకలు చూడండి ఎట్టి ఎగురుతున్నాయో హెవీ లారీలు వెళ్ళినప్పుడు. సో జాగ్రత్తగా పోవాలన్నమాట మన వ్యాన్ తీసుకొని, అట్ ఎ టైమ్ ఓన్లీ 1 వెహికల్ మాత్రమే అలో. సో పలకలన్నీ లేచిపోయి చూడండి ఆడే ఆడ దిగిపోయి, వామ్మో రకరకాలు ఉన్నాయి, మన చిన్న టైన్లు కాబట్టి ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి, సో అందుకే నిదానంగా పోవాలి. సో మనం ఇప్పుడు పెట్రోల్ అయితే దీంట్లో పోసేద్దాం అనమాట, ఎందుకంటే ఇది చాలా వరకు లీక్ అయిపోయి లోపల పక్క వాసన వచ్చేస్తుంది. సో వీలైనంత త్వరగా దీన్ని ఎంప్టీన్ చేసేద్దాము. ఇది మనం హైపాస్లు లోపాస్లు ఎక్కి దిగుతుంటాం కదా, ఆ ప్రెజర్కి ఇదే ఆవిరి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ సర్చు ముందులైతే ఉన్నాను, మొత్తం ట్రాఫిక్ జామ్, ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుంచి ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోయా. ఈరోజు అంతా ట్రాఫిక్ జామ్లోనే సరిపోతుంది జీవితం అంతా. సో
సో సర్చు దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నా, ముందర మీకు సిటీ కనిపిస్తుందా, అది వచ్చేసి సర్చు అనమాట. మార్నింగ్ 2కి రావాల్సింది, అట్లా అనేది ఈవినింగ్ 7కి వస్తున్నాం. టైం ఇప్పుడు 7 అవుతుంది. ఎట్లాగో ఇక్కడ మనకి 8 వరకు లైటింగ్ ఉంటుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా చాలా కష్టమయ్యేది అనమాట ఈ పడి సన్సెట్ అయిపోయి ఉంటే. సో సర్చు నుంచి నేనైతే ముందరకి వెళ్ళిపోతాను. వాయమ్మ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చూడండి ఎంత ఉందో. ముందర బారాలచ పాస్ ఉంటుంది, అది క్లియర్గా ఉంటే చాలు. ఆ బారాలచ పాస్ ఒక్కటి దాటేసానంటే ఇంకా హైయెస్ట్ మోటార్బుల్ రోడ్స్ అని దాటేసినట్టే మనం మనాలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎంత అర్ధరాత్రి అయినా. సో ప్రెసెంట్గా నాకు చూసుకుంటే మనాలికి ఇంకా 178 కిలోమీటర్స్ ఉంది, 4 hours 40 minutes చూపిస్తుంది. దగ్గర దగ్గరగా మనము 250-300 kilometers వచ్చాం లే నుంచి. మార్నింగ్ 8కి బయలుదేరితే ఈవినింగ్ 7కి, అంటే దగ్గర దగ్గర 11 hours పట్టింది 300 kilometers రావడానికి. ఇదిగోండి టెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, టెంట్స్ అన్ని వచ్చాయంటే ఇంకా మనం సచ్చు విలేజ్కి వచ్చేసినట్టు గుర్తుపెట్టుకోండి. సచ్చు విలేజ్ యాక్చువల్లీ ఒక 3 kilometers బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో అక్కడ మీకు రేగులు షెడ్లు అయితే అవైలబుల్ ఉంటాయి, 500-1000 rupees రూమ్స్ అయితే దొరుకుతాయి. బట్ వాటిల్లో ఉండొద్దని సజెస్ట్ చేస్తాయి, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం చూస్తున్నారా మంచుకొండలేను. ఈ మంచుకొండల మధ్యలో మీరు కనుక సచ్చులో స్టే చేశారు అంటే రాత్రి ఫ్రీజ్ అయిపోతారు, ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్స్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడాలి. బెటర్ ఏంటంటే ఇట్లా టెంట్స్ ఉంటాయి, వీటిలో ఏంటంటే మనకి పవర్ సప్లై కూడా ఉంటుంది. మనకి ఊర్లో అయితే పవర్ సప్లై కూడా అవైలబుల్ ఉండదు. సో వీటిలో టెంటుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా లైక్ ఒక 2.5-3000 rupees తీసుకుంటారు. ఊర్లో కన్నా ఒక 3-4 times ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, బట్ వాల్యూ ఫర్ మనీ అనమాట, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మాక్సిమం సచ్చులో ఆగిపోమని సజెస్ట్ చేస్తాను నేను. యాక్చువల్లీ నేను కనుక గ్రూప్తో ఉండుంటే మటుకు ఖచ్చితంగా సచ్చులో ఆగిపోయేవాళ్ళం, అంటే ఇద్దరు ముగ్గురు మీద రూమ్ తీసుకుంటే కొంచెం టైం పాస్ అయిపోద్ది. ఒకవేళ ఒక్కడనే అనుకోండి మళ్ళీ రూమ్ తీసుకుని ఆగాలంటే అదొక తలకై నొప్పి, కొంచెం బోరింగ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది అనమాట. సో అందుకే డైరెక్ట్ మనాలి కొట్టేస్తున్నా. ఈరోజు మిడ్ నైట్ అయితే ఖచ్చితంగా అయింది, నైట్ 11 or 12 అయితే వెళ్ళేసరికి, కానీ తప్పదు వెళ్ళిపోతాను. వావ్ ఎదురు మౌంటైన్స్ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వ్యూ అయితే. సో నాకు తెలిసి అది వచ్చేసి తాంగ్లాంగ్లా పాస్, తాంగ్లాంగ్లా కాదు దార్చాలా అనుకుంటా, దాని తర్వాత తాంగ్లాంగ్లా వస్తుంది. ఇంకా 2 passes అయితే దాటాలి మనం. నైట్ అయ్యే కొద్దీ చాలా భయంకరంగా ఉంది, అందులో బారాలచ పాస్ కదా ఎక్కడం స్టార్ట్ అయ్యాము. రోడ్స్ చూడండి మొత్తం ఆఫ్ రోడ్ అని అనమాట. నాకు తెలిసి ఇప్పుడు ఒక 30-40 kilometers ఇదే విధంగా ఎక్కాలి. దిగేది పెద్ద మ్యాటర్ కాదు, ఆఫ్ రోడ్ ఉన్నా ఈజీగా దిగేవచ్చు, బట్ ఎక్కేటప్పుడే ఏడన్నా గుంట్లో ఇరుక్కుందంటే ఈ టైంలో హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ రారు. సో ఇంకేం చేస్తున్నా అంటే లారీ అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు, సో లారీ అన్న వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నా. సో ఫైనల్లీ అటల్ టనల్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏడన్నా కార్ ఆపుకొని నేనైతే నిద్రపోతా, సీన్ అయిపోయింది. అటల్ టనల్ దాటాము అంటే ఇంకా సిటీ లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడందరూ లారీలు ఆపుకున్నారు కదా, ఇది బెస్ట్ ఇక్కడ ఆపుకున్నాము. సో అల్లాడ అటల్ టనల్ అయితే ఎంటర్ అవుతాం. అదిగోండి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది, అదే అనమాట అటల్ టనల్. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే టైం ఇప్పుడు 11:30 అవుతుంది. 400 kilometers రావడానికి మనకి 15 గంటలు జర్నీ అయితే పట్టింది. ఒక్కడనే దోలేను, అది కూడా చాలా రోజుల తర్వాత వేసరికి కాళ్ళు లాగేస్తున్నాయి, నడుము లాగేస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా వెనక్కి వెళ్ళి పడుకుంటా, బ్లాగ్ చేసే ఒక పిక్ కూడా అయితే లేదు. సో అది వీడియో అయితే మీకు ఎలా అనిపించింది, వీడియోగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నైట్ మన కార్లోనే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాను అనేది అయితే మీకు అప్డేట్ ఇస్తాను. Stay tuned.